వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి పుట్టలో నుంచి రోజుకొక అవినీతి కాలనాగు బుసకొడుతూ బయటకు వస్తుంది. గతంలోనూ చూసాం వైసీపీ అనేటటువంటి ఒక అవినీతి పుట్టలో నుంచి ఎన్ని పాములు ఎన్ని అవినీతి కాలనాగులు బయటకు వచ్చాయో ఎన్ని అవినీతి అనకొండాలు బయటకు వచ్చాయో మనం గతంలో అనేక సందర్భాల్లో చూసాం. ఆధారాలతో సహా అవన్నీ కూడా మేము బట్టబయలు చేయటం జరిగింది. అంటే ఏది దొరికితే అది మింగేయటమే పనిగా పెట్టుకున్నటువంటి వైసీపీ ప్రజాప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా విస్తరించున్నారో ఏ రకంగా మింగుతూ ఉన్నారో మనం ప్రత్యక్షంగా గత 3 సంవత్సరాల కాలంలో చూస్తున్నాం. అంటే యథారాజా తథా ప్రజ అన్నట్టు నాయకుడే పెద్ద అవినీతి అనకుండా అయినప్పుడు మరి ఆయన కింద పనిచేసేటటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మరి ఆయన బాటలో నడవటం అనేది ఏమి ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి పని కాదు. ఇవాళ రాష్ట్రాన్ని పాలిస్తున్నదే ఒక పెద్ద అవినీతి అనకొండ. మరి అటువంటి అవినీతి అనకొండ కింద మరి అనేక అవినీతి కాలనాగులు చిన్న చిన్న పాములు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెచ్చలవిడిగా విహరిస్తూ బుసలు కొడుతున్నాయి. కొన్ని వేల కోట్ల రూపాయలు దిగమింగుతున్నాయి. ఇవాళ ఆ కోవలోకే కొత్తగా మరి మన తణుకు శాసనసభ్యులు కారుమూరి నాగేశ్వరరావు ఆయన ఈ వైసీపీ అవినీతి పుట్టలో నుంచి బయటకు వచ్చినటువంటి కొత్త అవినీతి కాలనాగు తెగ బుసలు కొడుతూ ఉన్నాడు ఇవాళ తణుకులో. ఇవాళ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు కదండి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి. రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి అవినీతి అనకుండా ఎప్పుడైతే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిందో మీ ఇష్టం తినేండ్రా మనకి ఏముంది ఎవడరా మన అడిగేది నన్ను చూసి నేర్చుకోండి నేను ఏ రకంగా ఖజానాన్ని కొలగొడతా ఉన్నానో నన్ను చూసి నేర్చుకోండి. నేర్చుకుని మీరు కూడా మీ ప్రాంతాల్లో మీరు మింగాల్సింది మింగి నా వాటా నాకు పంపించండి. మళ్ళీ దానిలో కూడా వాటా ఉండాలండోయ్. ఇవాళ దానిలో లెక్కలు తేడా వస్తే మన తాడేపల్లి ప్యాలెస్ చిత్రగుప్తుడు మన సజ్జల గారు జీతగాడు ఒప్పుకోడు మళ్ళీ.